వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విగ్రహాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాప్రస్థానంలో భాగంగా ఈ రోజు వరకు 38 విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ 38 విగ్రహాలు పెట్టడం అనేది మా సొంతంగా మేము పెట్టింది కాదు. ప్రజలు తనవంతుగా ముందుకొచ్చి అక్కడ ఉన్న గ్రామాలలో ప్రజలు అదే రకంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ముందుకొచ్చి మాకు వైఎస్ఆర్ గారు అంటే దేవుడు, ఈ దేవుడి విగ్రహం మా దగ్గర ఉండాలి అని కోరిక మేరకు విగ్రహాలు పెట్టుకుని రావడం జరిగింది. ఈ దయలేని దయాకర్రావు ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయ్యామో ఏదో రకంగా మనకు ఆటంకాలు సృష్టిస్తూ అదే రకంగా తన ప్రతాపమనంతా విగ్రహాల మీద చూపిస్తా ఉన్నాడు. మనం ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు బీర్ బాటిల్ అమ్ముకోవాలన్న దయాకర్ రావు, నీకు ఈ బీర్ల మీద ఈ లొల్లిల మీద ఉన్న సోయి, మన ప్రజల మీద ప్రజల సేవ మీద సోయి లేదు, ఇది మేము తీవ్రం ఖండిస్తా ఉన్నాం. అదే రకంగా ఇక ముందు మరోసారి వైఎస్ఆర్ విగ్రహాల మీద చేతేయడం గానీ ఏమని చేస్తే ఊరుకునేదే లేదు, దానికి తగిన చర్య తీసుకుంటా ఉన్నాం. అదే రకంగా ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ అంటే ప్రజలలో గుండెలో ఉన్న దేవుడు, ఆ దేవుడి విగ్రహాన్ని మీరు కూల్చేస్తూ మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని పనులు చేస్తూ ఉన్నారు. మాకు ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే నిన్న దయాకర్ రావు గారు అదే విగ్రహం ముందు ఒక 5 నిమిషాలు ఆగి అక్కడున్న పక్కన ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న లోకల్ ఎంపీటీసీ ఎవరైతే ఆ రోజు మమ్మల్ని అడ్డుకున్నారో అదే ఎంపీటీసీ మళ్ళీ నిన్న చర్చించి అర్ధరాత్రి గుండల్లాగా కూల్చేశారు. ఇది పక్క 100% బీఆర్ఎస్ వాళ్ళు చేసిన చర్య, దాన్ని పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలి. అదే రకంగా మనం చెప్పేది ఏంటంటే ఈ దయాకర్ రావుకి ఎందుకు ఇంత భయం, అందుకే మేము వెంట వెంటనే కేసీఆర్ ఫియర్స్ షర్మిల, ఎందుకు అంటే ఈ చిన్న చిన్న విషయాలనే విగ్రహాల మీద చేతిలేడం తప్ప కావాలని అడ్డుకుంటా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మీరందరూ సహకరించి మళ్ళీ తిరిగి అదే ఊర్లో ఎట్టి పరిస్థితులు మళ్ళీ విగ్రహం పెడతామని చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ విగ్రహాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రజాప్రస్థానంలో భాగంగా ఈ రోజు వరకు 38 విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ 38 విగ్రహాలు పెట్టడం అనేది మా సొంతంగా మేము పెట్టింది కాదు. ప్రజలు తనవంతుగా ముందుకొచ్చి అక్కడ ఉన్న గ్రామాలలో ప్రజలు అదే రకంగా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ ముందుకొచ్చి మాకు వైఎస్ఆర్ గారు అంటే దేవుడు, ఈ దేవుడి విగ్రహం మా దగ్గర ఉండాలి అని కోరిక మేరకు విగ్రహాలు పెట్టుకుంటూ రావడం జరిగింది. ఈ దయలేని దయాకర్ రావు ఎప్పుడైతే అక్కడికి ఎంటర్ అయ్యామో ఏదో రకంగా మనకు ఆటంకాలు సృష్టిస్తూ అదే రకంగా తన ప్రతాపమనంతా విగ్రహాల మీద చూపిస్తా ఉన్నాడు. మనం ఒకటే అడుగుతా ఉన్నాం, మీరు బీర్ బాటిల్ అమ్ముకోవాలన్న దయాకర్ రావు, నీకు ఈ బీర్ల మీద ఈ లొల్లిల మీద ఉన్న సోయి, మన ప్రజల మీద ప్రజల సేవ మీద సోయి లేదు, ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదే రకంగా ఇక ముందు మరోసారి వైఎస్ఆర్ విగ్రహాల మీద చేతేయడం గానీ ఏమని చేస్తే ఊరుకునేదే లేదు, దానికి తగిన చర్య తీసుకుంటా ఉన్నాం. అదే రకంగా ఈ రోజు మేము చెప్పేది ఏంటంటే వైఎస్ఆర్ అంటే ప్రజలలో గుండెలో ఉన్న దేవుడు, ఆ దేవుడి విగ్రహాన్ని మీరు కూల్చేస్తూ మీరు పోలీసులు అడ్డం పెట్టుకొని పనులు చేస్తూ ఉన్నారు. మాకు ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే నిన్న దయాకర్ రావు గారు అదే విగ్రహం ముందు ఒక 5 నిమిషాలు ఆగి అక్కడ ఉన్న పక్కన ఉన్న గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ ఉన్న లోకల్ ఎంపీటీసీ ఎవరైతే ఆ రోజు మమ్మల్ని అడ్డుకున్నారో అదే ఎంపీటీసీ మళ్ళీ నిన్న చర్చించి అర్ధరాత్రి గుండల్లాగా కూల్చేశారు. ఇది పక్క 100% బీఆర్ఎస్ వాళ్ళు చేసిన చర్య, దాన్ని పోలీసు వాళ్ళు చర్య తీసుకోవాలి. అదే రకంగా మనం చెప్పేది ఏంటంటే ఈ దయాకర్ రావుకి ఎందుకు ఇంత భయం, అందుకే మేము వెంట వెంటనే కేసీఆర్ ఫియర్స్ షర్మిల, ఎందుకు అంటే ఈ చిన్న చిన్న విషయాలనే విగ్రహాల మీద చేతిలేడం తప్ప కావాలని అడ్డుకుంటా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా మీరందరూ సహకరించి మళ్ళీ తిరిగి అదే ఊర్లో ఎట్టి పరిస్థితులు మళ్ళీ విగ్రహం పెడతామని చెప్తా ఉన్నాం.